ఏంటయ్య గొడవ చింతపల్లి అడవుల్లో ఉండలేకపోతున్నావా సిటీలో గొడవ చేస్తుంటేనే అక్కడికి పంపించింది ఆరు నెలలు వెయిట్ చేయి బతికుంటే అప్పుడు చూద్దాం ఆ ఏంటయ్య నియోజకవర్గంలో మనకంతా ఫేవర్ గానే ఉందిగా నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి అందరూ జాగ్రత్తగా ఉండండి ఆ ఏంటయ్య ఆశేషు ఇప్పుడే మీ అల్లుడితో మాట్లాడానయ్యా ప్రమోషన్ ఇచ్చి ఇప్పుడే కదా పంపించింది ఆరు నెలలు తిరగక ముందే మళ్ళీ ట్రాన్స్ఫర్ అంటే డిపార్ట్మెంట్ లో ప్రాబ్లమ్స్ వస్తాయా ఆరు నెలలు వెయిట్ చేయమని చెప్తా ఓకే మన అటవీ శాఖ మంత్రి ఆదిశేషు అల్లుడు పోరు పడలేక నా మీద పడి ఏడుస్తున్నాడు ఎవరు హోమ్ మినిస్టర్ రంగనాథ్ ఫ్లాష్ బ్యాక్ గుర్తుందా దాదా ఇప్పుడు ఏమైంది ఏమైందో నీకు తెలీదా చూడు దాదా పార్టీలో సాధారణ కార్యకర్తగా ఉన్న నేను మీ సపోర్ట్ తో ఎమ్మెల్యేని అయ్యాను ఆ తర్వాత మీ ఆశీర్వాదంతో హోమ్ మినిస్టర్ అయ్యాను ఇప్పుడు నేనే మినిస్టర్ కావాలనుకుంటున్నాను మీరు దల్చుకుంటే అది ఎంతసేపు చెప్పండి రంగనాథ్ డ్రామాలొద్దు నువ్వు నాకు అండగా ఉంటావని నిన్ను హోమ్ మినిస్టర్ చేశాను కానీ నువ్వు నా పునాదులే కదిలించాలని ప్లాన్ చేస్తున్నావు దాదా నువ్వు అపార్థం చేసుకుంటున్నావు రేయ్ నా ఇంట్లో కూర్చొని ఎక్కడేం జరుగుతుందో చూడగలనవండి నన్ను తక్కువగా అంచనా వేశావు ఈ డొంక తిరుగుడు మాట్లాడొద్దు ఏం జరిగిందో సూటిగా చెప్పు రంగనాథ్ నేనేంటో నీకు తెలుసు నువ్వేంటో నాకు తెలుసు ఎమ్మెల్యే నుంచి మంత్రిని అవుదామని నేను అనుకుంటుంటే ఇండైరెక్ట్ గా నువ్వు అడ్డుపడుతున్నావు ఎవరు నేనా నో లేదు బాగా అర్థమైంది నువ్వు నన్ను అడ్డు తొలగించుకోవడానికి ఏసీపీ అవిని రప్పించావు వాడు నా మనుషులను అరెస్ట్ చేశాడు నా కుడి ఎడమ భుజాలైన నర్సింగ్ విల్సన్ ని కాల్చి చంపాడు రంగనాథ్ వెంటనే ఏసీపీ అభిన్ ట్రాన్స్ఫర్ చేయిస్తావా లేక నన్ను పర్సనల్ గా రంగంలోకి దిగమంటావా దాదా వాడిని నేను పిలిపించలేదు ఎవరి రికమెండేషన్ తో వచ్చాడో నేను కనుక్కుంటాను ఏం చేస్తావో నీ ఇష్టం యాక్షన్ నువ్వు తీసుకుంటావా నన్ను తీసుకోమంటావా తేల్చుకో నాకు కొంచెం టైం కావాలి నువ్వు టైం తీసుకుంటే లోపు నేను వాడిని పైకి పంపిస్తాను శంకర్ దాదా నిన్ను పైకి పంపించడానికి వాడిని నేను పిలిపించాను ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఊరికి మత్తు పదార్థాన్ని పంపించాలా అలాగే అన్న నిరుద్యోగంగా ఉన్న యువతి యువకుల్ని ఈ నిషాతో బానిసలు చేయాలా అట్లా అన్న ఆ తర్వాత ఆత్మాహుతి దళంగా వాళ్ళని మార్చాలా సరే అన్న అంతవరకు నువ్వు బతుకుంటే కదరా రే హుస్సేన్ బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చావు పాత బస్తీలో సెటిల్ అయ్యావు శంకర్ దాదా పరిచయంతో రేషన్ కార్డు ఓటు హక్కు సంపాదించావు వాడికి చెంచాగా మారిపోయావు మాదక ద్రవ్యాల్ని ఆంధ్రప్రదేశ్ మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తూ అమాయక యువతను మత్తు మందులకు బానిసల్ని చేశావు కానీ ఒక్క విషయం మర్చిపోయావు ప్రతిదానికి ఒక ముగింపు ఉంటుందన్న విషయాన్ని మర్చిపోయావు మొన్న నర్సింగ్ నిన్న విల్సన్ ఈ రోజు హుస్సేన్ ఎవడ్రా ఎవడ్రా ఈ ఏసీపీ ఏసేయండి ఎక్కడ కనిపిస్తే అక్కడ ముక్కలు ముక్కలుగా నరికేయండి హలో దాదా నేను రంగాని రంగా అంటే దాదా నేను ఎస్ఐ రంగాని సర్లే చెప్పు దాదా నీ మనుషుల్ని చెప్పు వరుస పెట్టి కాలుస్తున్నాడు ఆ ఏసీపీ రే రంగా ఆ ఏసీపీ ఎక్కడి నుంచి వచ్చాడో వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటో ఇక్కడికి ఎవరి రికమెండేషన్తో వచ్చాడు ఎందుకు పర్టికులర్ గా నా మనుషుల్ని అటాక్ చేస్తున్నాడు ఈ రిపోర్ట్స్ అన్ని నాకు అర్జెంటుగా కావాలి అర్జెంటుగా దాదా ఒక్క నిమిషం నాకు టైం ఇస్తాయి మీరు అడిగిన వాటన్నిటికీ సమాధానం చెప్తాను చెప్పరా ఏసీపీ అభిని స్పెషల్ డ్యూటీ మీద ఇక్కడికి పిలిపించింది ఎవరో కాదు కమిషనర్ గారే పిలిపించమని కమిషనర్ గారికి చెప్పింది మన హోమ్ మినిస్టర్ నగరంలో శాంతి భద్రతలు రోజు రోజుకి క్షీణించిపోతున్నాయి సంఘ విద్రోహులు చెలరేగిపోతున్నారు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏసీపీ అభిరామ్ డ్యూటీలో చేరిన వెంటనే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని ఏరిపారేస్తున్నారు ఆయన పేరు చెబితేనే గూండాల గుండెల్లో గుబులు కలుగుతోంది అభిరామ్ కాలు పెట్టిన ప్రతి చోట మారణ హోమం జరుగుతుంది అంటే అతిశయోక్తి కాదు అభి మొత్తానికి వార్తల్లో వ్యక్తివయ్యావు ఏ పేపర్ చూసినా ఏ న్యూస్ ఛానల్ పెట్టినా నీ గురించే న్యూస్ ఐ అప్రిషియేట్ యు వాళ్ళకి వేరే పనే ఉంది సార్ పాపం ఫీడింగ్ కావాలి కదా అదేంటి సార్ అలా అంటారు మీరు ఫోకస్ అయ్యారు కాబట్టి మీ గురించి రాశారు నా గురించి రాశారా చెప్పండి ఏమ రైట్ సార్ నీ వల్ల ఏమీ కాదు కానీ కప్పులు బయట పెట్టి సార్ నువ్వు కూడా బయట ఉండు అభి నీ చేతిలో ఒకడు మరణిస్తే వాడి తరపున 10 మంది నీకు శత్రువులు అవుతారు సో
రోజు రోజుకి నీకు శత్రువులు ఎక్కువ అవుతారు మైండ్ ఇట్ వాళ్ళ చేతిలో నేను చచ్చిపోతానని మీ డౌటా సార్ డౌట్ కాదు అది నిజం నీ వెల్విషనర్ గా హెచ్చరిస్తున్నాను ఇప్పటివరకు నువ్వు అరెస్ట్ చేసిన వాళ్ళల్లో షూట్ చేసిన వాళ్ళల్లో ఎక్కువ మంది దారా మనుషులే అభి శంకర్ దాదా సామాన్యుడు కాదు దేనికైనా తెగిస్తాడు ఇండియన్ పెయినర్ కోడ్లో 511 సెక్షన్లు వాడికి క్షుణ్ణంగా తెలుసు వాటికి తోడు ఎమ్మెల్యే పదవి హలో నమస్తే కమిషనర్ నమస్తే ఏంటి ఓవర్ యాక్షన్ నువ్వు హోమ్ మినిస్టర్ కలిసి నాకు తెలియకుండా ఇంత డ్రామా ఆడతారా లేదు నువ్వు అపార్థం చేసుకున్నావు కమిషనర్ నాతో డ్రామాలు ఆడకు నువ్వు పిలిపించిన ఏసీపీ గాడు నన్ను ఏమీ పీకలేడు దాదా నేను చెప్పేది విను ఇక వింటానికి ఏమీ లేదు మర్యాదగా వెంటనే వాడిని ట్రాన్స్ఫర్ చేయండి అది కాదు ఏ నల్లమల్ల అడవులకో పంపించండి రాయ్ శంకర్ దాదా ఆఫ్టర్ ఆల్ నువ్వు గుండాగాడివి తుమ్మితే ఊడిపోయే ఎమ్మెల్యే పదవిలో ఉన్న బచ్చాగాడివి రేయ్ షట్ అప్ యువర్ బ్లడీ మౌత్ రాయ్ శంకర్ ఐపీఎస్ ట్రైనింగ్ అయిపోగానే ఏమని ప్రమాణం చేశామో తెలుసా మన మాతృభూమికి ద్రోహం చేసే దేశద్రోహుల్ని సమాజానికి హాని చేసే చీడ పురుగుల్ని బడుగు వర్గాలకు అన్యాయం చేసే వైట్ కాలర్డ్ క్రిమినల్స్ ని చట్టానికి వ్యతిరేకంగా పనిచేసే ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని చీల్చి చెండాడతానని న్యాయం కోసం ధర్మం కోసం అహర్నిశలు పాటుపడతానని నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల మీద మన ఎర్రకోట బురుజు మీద రెపరెపలాడే త్రివర్ణ పతాకం మీద ప్రమాణం చేశారు ఖబర్దార్ ప్రభుత్వం నాకు అప్పగించిన విధుల్ని సక్రమంగా నెరవేరుస్తానని నేను ధరించిన యూనిఫామ్ సాక్షిగా లాండ్ ఆర్డర్ ను సరిగ్గా ఉండేలా చూసుకుంటానని ప్రమాణం చేశాను ఏసీపీ ఒక జీవిత సత్యం చెప్తాను నోట్ చేసుకో జింక బతకాలంటే వేగంగా పరిగెత్తాలి లేకపోతే పులికి ఆహారంగా అవుతుంది పులి బతకాలంటే ఇంకా వేగంగా పరిగెత్తాలి లేకపోతే జింక తప్పించుకుంటుంది ఇప్పుడున్న వ్యవస్థలో పులిలా బతకాలంటే కావాల్సింది డబ్బు ఆ డబ్బు కోసమే గుండాగా మారాను ఆ డబ్బు కోసమే స్మగ్లర్ అయ్యాను ఆ డబ్బు కోసమే యాంటీ సోషల్ మూవ్మెంట్ అయ్యాను రే అభిరామ్ మన ప్రజాస్వామ్యంలో గూండాలకు మంచి అందదండలు ఉన్నాయి స్మగ్లర్లకు రాజకీయ పలుకుబడి ఉంది మేము పార్టీ టికెట్ సంపాదించి పదవుల్లోకి వెళ్తుంటే మీరు మాకు సెక్యూరిటీగా తుపాకులు పట్టుకుని నిలబడతారు మమ్మల్ని పట్టుకుంటే ట్రాన్స్ఫర్ ఆర్డర్ సెల్యూట్ కొడితే ప్రమోషన్ మా రాజకీయాల గుండాల ముందు రే దాదా నువ్వు రాజకీయ గుండావైతే నేను యూనిఫామ్ లో ఉన్న లైసెన్స్డ్ రౌడీని ఈ క్షణం నుంచి నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది రోజు లెక్క పెట్టుకో అది తొందరపడ్డావు అనుకుంటా లేదు సార్ ఇప్పటికే లేట్ చేశాను అది కాదు అవి సార్ ప్లీజ్ శంకర్ దాదా గురించి ఇంకేం చెప్పొద్దు వాడికి చెక్ పెడతాను వాడి క్యారెక్టర్ ఫినిష్ చేస్తాను నాది పేరు కిషోర్ దాస్ అబిట్స్ లో జ్యువెలరీ షాపు మీ జ్యువెలరీ షాప్ లో ఏదైనా దొంగతనం జరిగిందా లేదు మేడం నాది మిస్సెస్ అబ్స్కాండు అయింది కొంచెం డీటెయిల్ గా చెప్పండి వారం రోజుల నుంచి నా భార్య కనిపించడం లేదు మీ ఇద్దరికి ఏమైనా గొడవ జరిగిందా లేదు మేడం మీ రిలేషన్స్ ఎవరింటికైనా వెళ్ళిందేమో కనుక్కున్నారా కనుక్కున్నాను బంధువుల్ని స్నేహితుల్ని అందరినీ ఎంక్వైరీ చేశాను ఎక్కడా లేదు అసలు నాకు చెప్పకుండా తను ఎక్కడికి వెళ్ళదు రంగా ఎస్ మేడం ఈ కిషోర్ దాస్ గారి దగ్గర కంప్లైంట్ తీసుకోండి మేడం ఈ నెలలోనే 6 అమ్మాయిలు మిస్ అయ్యారు వాట్ ఈ ఒక్క నెలలోనే 6 మిస్సింగ్ కేసులా కిషోర్ దాస్ గారు మీ వైఫ్ ఫోటో ఏమైనా తీసుకొచ్చారా తెచ్చాను మేడం నన్ను ఎందుకు తీసుకొచ్చావు నీకేం కావాలి ప్లీజ్ నీ కాళ్ళు పట్టుకుంటాను నీకేం కావాలన్నా ఇస్తాను నన్ను వదిలిపెట్టు ప్లీజ్ నన్ను వదిలిపెట్టు ప్లీజ్
నీ కాళ్ళు పట్టుకుంటాను నన్ను వదిలిపెట్టు ఏం కావాలన్నా ఇస్తావా నగల డబ్బా ఏం కావాలన్నా ఇస్తాను ఎంత కావాలన్నా ఇస్తాను నాకు డబ్బు నగలు అవసరం లేదు నువ్వు కావాలి నేను రెడీ దానికి ఎంత టైం వేస్ట్ చేసావు కమ్ ఆన్ ఎంజాయ్ ఈ ఆలస్యం చేయడం అనవసరం సార్ ఇప్పుడు జరుగుతున్న చట్ట విరుద్ధ కార్యకలాపాలన్నింటిలో శంకర్ దాదాకి సంబంధం ఉంది అతను అరెస్ట్ చేద్దాం సార్ అభి సాక్ష్యం లేనిదే మనం ఏమీ చేయలేమని నీకు ఆల్రెడీ చెప్పాను సాక్ష్యాలు ఉన్నాయి సార్ దొంగ నోట్ల కేసులో అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు మరణాయుధాలు రవాణా చేస్తూ పట్టుబడిన వాళ్ళు ఉన్నారు డ్రగ్